తెలుపేయులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఆయన 26 కిలోమీటర్లు కారులో అంటే ప్రయాణ కారులో అంటే కారులో ప్రయాణం చేయొచ్చు, కానీ తన రోడ్లు గతుకులు ఉన్నాయి, ఆ గతుకులు రోడ్డు మీద వెళ్తే తన వెన్నుపూస జారిపోద్దని ముఖ్యమంత్రి, తన వెన్నుపూస జారిపోతే ఎట్లా అని పాపం 26 కిలోమీటర్లు హెలికాప్టర్లు వెళ్ళాడండి ఆయన తెనాలి దాకా. తాడేపల్లి తెనాలకి 26 కిలోమీటర్లు ఆ గతుకుల రోడ్లో ప్రయాణం చేయలేక హెలికాప్టర్లు వెళ్ళాడు. చూడండి, ప్రజలకి ఆ గతుకుల రోడ్లో ప్రయాణం చేయాలి, ఆ ప్రజల ఓట్లు ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన ఈయన ముఖ్యమంత్రి అయ్యి హెలికాప్టర్లు తిరగాలి. ఏంటండి, తప్పు కాదా ఇది? ఆయన ఇంత ఖర్చు చేస్తున్నాడు హెలికాప్టర్కి, ఆ ఖర్చుతో ఆ రోడ్డు వేసేవచ్చండి. తాడేపల్లి నుంచి తాడంటే మంగళగిరి దగ్గర హైవే ఉంది, మంగళగిరి నుంచి తెనాలికి ఆ డబ్బులు ఖర్చుతో వేసేవచ్చు తార్ రోడ్డు. ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే ఆయన నైజం. ఎందుకంటే పేరుకి కౌలు చెప్తాడు. ఏమని చెప్తాడండి, ప్రతిపక్షాలు దాడులు చేస్తున్నాయి నా మీద, ఇది రేపు జరగబోయే ఎన్నికలు క్లాస్కి మాస్కి, అంటే మాస్ అంటే పేద ప్రజల కోసం నేను పాటు పడుతున్నాను, క్లాస్ కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పాటు పడుతుందని చెప్పడం కోసం చెప్పే మాట. మరి ఏం చేసేది ఏంటండి? ఇప్పుడు ప్రజలకి ఒక అమ్మఒడి ఉంది, ఇంతకుముందు ఇద్దరికి ఇస్తానన్నాడు, తర్వాత ఒక్కరికే అన్నాడు, తర్వాత ఇన్ని యూనిట్లు కరెంట్ కాలిస్తే అమ్మఒడి కట్టు, పెన్షన్ కట్టు, ఏదైనా మీకు ఒకటని కాదండి ఏదైనా కట్టు, అంటే ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రతిదీ కట్టు, ఈయనకి మాత్రం అన్నీ ఫట్టు. ఓకే, చూడండి ఎంత దారుణం. ఈయన మన రీసెంట్గా వచ్చిన రికార్డ్స్ ప్రకారం ఇండియాలో ధనిక ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డే. మరి ఆయన తనకున్న ధనికమైన ముఖ్యమంత్రి కదా, తన డబ్బులతోటి సొంత డబ్బులతోటి ఒక ఊరిని దత్త తీసుకోవడం కానీ, ఇప్పుడు మనకి చాలా చోట్ల మనకి ఈ ట్రైబల్ ఏరియాస్ ఉన్న కొండల నుంచి పాపం అక్కడ హాస్పిటల్ లేక ఇబ్బంది పడుతూ అక్కడి నుంచి మోసుకొస్తున్నారు పాపం వాళ్ళు. ఏమన్నా ఒక డెలివరీ చేయాలన్నా ఒకరికి ఆరోగ్యం బాగోకపోతే కూడా ఒక డోలీలాగా మోసుకొచ్చుకుంటూ ఉన్నారు, చాలా కిలోమీటర్లు నడుస్తున్నారు. వాళ్ళకి రోడ్లు ఫెసిలిటీ కల్పించవచ్చు, వాళ్ళకి ఒక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయొచ్చు చక్కగా తన సొంత డబ్బులతోటి. అప్పుడు ఆ డబ్బులతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన హెల్త్ ఆరోగ్య మిత్రాన్ని పెట్టుకో, సొంత డబ్బులు ఖర్చు పెట్టడు, పైకి మాత్రం క్లాసు మాసు డైలాగులు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. చూడండి, అర్థం చేసుకోండి, ముఖ్యంగా ఆయన అభిమానించే పేటీఎం బ్యాచ్ తెలుసుకోండి. ఎంత దూరం ఉంది తాడేపల్లికిను తెనాలికి 26 కిలోమీటర్లకి, ఆ గతుకు రోడ్లో ప్రయాణం చేయలేక హెలికాప్టర్లు వెళ్తాడా? మీరు ఒకసారి ఆలోచించండి. లేకపోతే అంత సెక్యూరిటీ భయపడుతున్నాడా? లేకపోతే ఆయన ఏమైనా థ్రెటన్ చేశారా? ఏమైనా నక్సలైట్ కాల్స్ వచ్చినాయా? అంటే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్లు ఏమైనా కాల్స్ చేశారా ఇతనికి, ఏమంటారు థ్రెట్ ఉందని జగన్మోహన్ రెడ్డికి? అది పరిస్థితి. ఈయనకేమో ఇలా పిచ్చి పిచ్చిగా విచ్చలుగా ఖర్చు పెడతాడు, ప్రజల దగ్గరికి వచ్చేసరికి నీకు ఇన్ని యూనిట్లు కాలింది, నీకు స్కూటర్ ఉంది, నీకు ఫ్రిడ్జ్ ఉంది, నీకు ఏసీ ఉంది, నీకు టీవీ ఉంది. ఈ రోజున ఇవన్నీ కూడా ప్రతి కుటుంబానికి కనీస అవసరాలు ఇవన్నీవి, కానీ ఆయనకి అవన్నీ లగ్జరీ. అంటే సామాన్యులు హాయిగా సుఖంగా ఉండకూడదు, సామాన్యులు టీవీ చూడకూడదు, సామాన్యుడికి కూలర్ ఉండకూడదు, సామాన్యుడికి
కరెంట్ వాడుకోకూడదు. సామాన్యులు ఫ్రిడ్జ్లో పాలు పెరుగు పెట్టుకోకూడదు, పెట్టుకుంటే వాడు ధనికుడైపోతాడు. అది జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ. గమనించిన తెలుగు ప్రజలారా, ముఖ్యంగా పేటీఎం బ్యాచ్ తెలుసుకోండి, మీకు మీ ధనిక ముఖ్యమంత్రి ఆయన డబ్బులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ప్రజల డబ్బుతో ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో తెలుసుకోండి. పైగా నిన్న ఇవాళ మాట్లాడతాడైనా 175కి 175 యాడ్ చూస్తాయా మా జగన్మోహన్ రెడ్డి నీకు 175? ఓకే వచ్చినాయి. ఎలా వస్తాయి? ఒక్కసారి నువ్వు నీ మనస్సాక్షిని అడగాలి, లేకపోతే ఈ మధ్య నువ్వు నీ ప్రశాంత్ కుమార్తో చేయించుకుంటున్నావు కదా ఐప్యాక్ ఈ ప్యాక్ టీములతోటి సర్వేలు, దాంట్లో ఏం చెప్తున్నారు? ఒక్కసారి అవగాహన తెచ్చుకోవాలి. నీ పరిస్థితి ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు నీ గురించి ఏమాలోచిస్తున్నారు అని ఒకసారి తెలుసుకుంటే ఆ ఏమంటారు నిద్ర ఆకాశం కళ్ళ కళ్ళ నుంచి నిజ ప్రపంచంలోకి వచ్చి కళ్ళు బయలు కమ్ముతాయి. నీకు వాస్తవాలు తెలుసుకుంటే నీకు చరణగీత పాడడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయం నీకు తెలుసు. కానీ మేకపోతే గాంభీర్యంతో 175కి 175 అది పరిస్థితి. నువ్వు ఛాలెంజ్ చేసావు 170 175 పోటీ చేయమని. ఓకే సంతోషం, అవకాశం పోటీ చేస్తారు, లేకపోతే నీ ఛాలెంజ్ స్వీకరించలేకపోవచ్చు. ఓకే ఇంత దమ్మున్నోడు 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి దూతలను పంపించి పొత్తుకి ఎందుకు ప్రయత్నం చేశావు జగన్ రెడ్డి? నువ్వు కేసీఆర్ ద్వారా పొత్తుకు ఎందుకు ప్రయత్నం చేశావు 2019లో? అప్పుడు నీకు ధైర్యం లేక చేసావా కాదా చెప్పు. అది చెప్పే దమ్ము లేదు నీకు, ఒప్పుకునే దమ్ము లేదు నీకు. నీ పేటీఎం బ్యాచ్ చెప్పు ఒకసారి, నిజమేరా నేను చేసింది 2019లో? నేను కొంచెం భయపడ్డాను, కొంచెం ఎక్కువ భయపడ్డాను. ఆఖరి విజయసాయిని పంపించి విజయసాయి వాళ్ళు కాలేదు, అందుకని కేసీఆర్ ద్వారా కూడా నేను కౌరు చేయించాను పెత్తు కోసం. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గలేదు, ఓడిస్తాను అని తెలిసిన వాడు ఓడిచ్చాడు. మనకి అదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు చేసిన ఎద తప్పు వలన పవన్ కళ్యాణ్ మాతోటి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఓటేస్తే తెలుగుదేశం పార్టీ ఓటేసినట్టు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను చెప్పాను, నా వైసీపీ నాయకులు చెప్పారు, నా అభిమాన పుత్రుడు సాక్షి టీవీ పేపర్ హైకోర్టు చెప్పి అందుకని పవన్ కళ్యాణ్కి తక్కువ ఓట్లు వచ్చినాయి, నాకు ఇన్ని సీట్లు వచ్చినాయని చెప్పు దమ్ముంటే. తెలుగు ప్రజలు గమనించండి, ఇది జరిగిన వాస్తవం. ఈ ముఖ్యమంత్రి ప్రజల సొమ్ముల్ని దుర్వినియోగం చేస్తున్నాడు, గమనించండి. ఎంత సిగ్గుపడాల్సిన చంద్రబాబు, మన జగన్మోహన్ సిగ్గుపడకుండా ఛాలెంజ్ చేస్తున్నాడండి, ఇది ఒకసారి మీరు గమనించండి. ఆయన రాష్ట్ర అభివృద్ధిని పక్కన పడేసి, కేవలం రాష్ట్ర అభివృద్ధిని పక్కన పడేసి కేవలం నేను బటన్ నొక్కాను బటన్ నొక్కాను అంటాడు. ఏమిటో ఆ బటన్ నొక్కుడు ఏంటో, నిజంగా ఎంతమంది ప్రజలకి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయో, ఆ డబ్బుల వల్ల ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారో అని ఒక్కసారి ఆలోచిస్తే ఈయన బుర్ర తిరిగి కింద పడతాడు ఖచ్చితంగా. ఇది వాస్తవం. ఇవన్నీ మీరు గ్రహించమని వేడుకుంటూ, ఇటువంటి ధనిక ముఖ్యమంత్రి, ప్రజలను మోసం చేసే ముఖ్యమంత్రి, ప్రజల డబ్బులను దుర్వినియోగం చేసే ముఖ్యమంత్రి, ప్రజలను ఇబ్బందులు పెట్టే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కాదు ఎక్కడ ఉండడని మీకు తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో మళ్ళీ కలుసుకుంటాండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.